తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం ఉప్పలపాడు గ్రామంలో లాక్డౌన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రేషన్ కార్డు ఉన్న ప్రతి వారికి 1000 రూపాయలు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. వాటితో పాటు ఆ గ్రామ వైసీపీ నాయకుడు ఆంజనేయులు ప్రతి ఇంటికి 25 కేజీల బియ్యం బ్యాగ్ ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటిబాబు మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎవరూ బాధపడకూడదని 1000 రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే కరోనా వైరస్ నియంత్రించడంలో వాలంటీర్లు పనితీరు అద్భుతమని అన్నారు. అందరూ సామాజిక దూరం పాటిస్తూ కలిసికట్టుగా కరోనా వైరస్ ను అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకుడు ఆంజనేయులు, తోట రవి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువులు కావాలండి, మరుగు సదుపాయాలు కూడా సరిగ్గా ఇలా ఒక ఇబ్బంది పడతా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ కరోనా వైరస్ అనేటువంటి మహమ్మారిని ఏ రకంగా తరిమికొట్టాలి అనేటువంటి ఉద్దేశంతో సామాజిక దూరాన్ని భౌతికపరమైనటువంటి దూరాన్ని పాటించి శానిటైజేషన్ పాటించి ఆ వైరస్ మనకి అంటకుండా చూడాలని చెప్పేసి రకరకాల మాధ్యమాల్లో కానీ మరొకటి కానీ ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఈ కార్యక్రమం మీద పెట్టడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారి వల్ల ఈ వైరస్ సోకుతుందని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. ఇందులో భాగంగా ఎవరైతే మన వాలంటీర్స్ ఉన్నారో, వాలంటీర్ అంటే ఒక 50 కుటుంబాలకి 50 రేషన్ కార్డులు లెక్క మనకి, ఆ 50 కుటుంబాలకు కూడా ఒక ప్రభుత్వానికి ఆ 50 కుటుంబాలకి ఒక సంధానకర్తగా వ్యవహరించి ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా వాలంటీర్ల యొక్క పనితీరు మనం చాలా మెచ్చుకోదగిన విషయం అని చెప్పేసి మీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. వారు చేసినటువంటి కృషి వల్ల ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి మనకి గుర్తించడానికి ఒక అవకాశం దొరికింది. ఈ వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా మన ఎంపీ నియోజకవర్గ కంట్రోల్లో ఉంటుంది. వీరందరూ కూడా కోఆర్డినేట్ చేసి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పెద్ద ఆఫీసులు అందరూ కోఆర్డినేట్ చేసి